పాపం బీజేపీ ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ గురించి అనుకుంటున్న మాట ఇది జాతీయ స్థాయిలో బీజేపీ ఎంత ప్రభావితం చూపగలుగుతున్నా ఏపీలో మాత్రం నామమాత్రంగానే ఉంది ఎన్ని గేర్లు మారుస్తున్నా స్పీడ్ మాత్రం పెరగడం లేదట దీంతో ఏమైనా రివర్స్ గేర్ వేస్తున్నారా ఓసారి చూసుకోమనరా బాబు అంటూ సెటైర్లు వినిపిస్తున్నాయి ఎందుకు ఏపీ బీజేపీ నమ్మకం కోల్పోతోంది అసలేం జరుగుతోంది ఏపీలో కమలం రోజురోజుకు వాడిపోతుండడమే తప్ప వికసిస్తున్న దాఖలాలు కనిపించడం లేదు భవిష్యత్తులో కమల వికాసం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోందని కొంతకాలంగా చెప్పుకుంటూ వస్తున్నా కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోందే తప్ప ఆచరణలో కనిపించడం లేదు దీంతో ఏపీలో పాపం బీజేపీ అనుకోవాల్సిన పరిస్థితి కొన్ని రోజుల వరకు ఇటు వైసీపీ కాని అటు టీడీపీ కానీ తాము బీజేపీకి దగ్గరంటే దగ్గర అని చెప్పుకునే ప్రయత్నాలు చేసేవి బీజేపీ జాతీయ నేతలు ఎవరైనా వైసీపీ టీడీపీల గురించి మాట్లాడితే అదుగో మా గురించి ఎలా చెప్పారో చూడండి వాళ్ల గురించి ఎలా మాట్లాడారో చూడండి అంటూ ఆ కామెంట్లను తమకు అనుకూలంగా మార్చుకొని రాజకీయం చేసేవారు తమకు కేంద్రం బీజేపీ జాతీయ నేతలు చాలా దగ్గరగా ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేసేవారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్లో ఉంది ఇటు వైసీపీ అటు తెలుగుదేశం ఇద్దరూ బీజేపీతో తాము దూరంగా ఉన్నామని తమకు అంతగా సాఖ్యత లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది బీజేపీ వర్గాలకు షాక్ కొట్టే అంశమనే చెప్పాలి బీజేపీ అగ్రనేతలు అమిత్ షా నడ్డా వంటి వారు ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు అనేక ఆరోపణలు చేశారు సహజంగా బీజేపీ నేతలు ఏమైనా కామెంట్లు చేస్తే ఇటు వైసీపీ కానీ అటు టీడీపీ కానీ కౌంటర్లు వెయ్యవు కానీ ఈ దఫా మాత్రం స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగారు బీజేపీ పెద్దలను నేరుగా ఏమి అనుకున్నా బీజేపీని టీడీపీని ఒకే ఘాట కట్టే ప్రయత్నం చేశారు ఇక పేర్ని నాని వంటి నేతలైతే అడ్డంగా ఉన్న నడ్డా అంటూ విపరీత వ్యాఖ్యలే చేశారు దీంతో వైసీపీ ఏంటి ఈ స్థాయిలో బీజేపీని విమర్శించడమేంటనే చర్చ మొదలయ్యింది అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత సీఎం జగన్ యాంటీ బీజేపీ లైన్ తీసుకోవడంతో టీడీపీ అలర్ట్ అయ్యింది తామేమీ బీజేపీతో సఖ్యతగా లేమని అలాగే తాము బీజేపీ అధిష్టానానికి ఏం సాగిలా పడలేదని చెప్పుకునే ప్రయత్నం చేసింది దీంతో అవినీతి ఆరోపణలు చేయడం కాదు వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ చంద్రబాబు కామెంట్లు చేశారు అసలు వైసీపీకి బీజేపీ సపోర్టు ఉంది కాబట్టే వైఎస్ వివేకా కేసు మొదలుకొని రకరకాల అంశాల్లో జగన్ కు సానుకూలత లభించిందని నేరుగానే అర్చన్నాయుడు కామెంట్లు చేశారు దీంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ దాదాపు ఒంటరైపోయిందని చెప్పాలి ఇదంతావో ఎత్తైతే వైసీపీకి వ్యతిరేకంగా తామే అలుపెరగని పోరాటం చేస్తున్నామని వైసీపీతో కుమ్మక్కు కాలేదని చెప్పుకోవడం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తలకు మించిన భారంగా మారింది ఇప్పటికే సోము వీర్రాజు జీవీఎల్ విష్ణువర్ధన్ రెడ్డి వంటి వారు వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది వైసీపీకి ఏ కష్టం వచ్చినా బీజేపీలో ఈ ముగ్గురూ ఆదుకునేందుకు ముందు ఉంటారనే భావన సర్వత్రా వ్యాపించింది దీంతో అమిత్ షా నడ్డా వంటి వారు ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించినా అంతగా ఫలితం కనిపించడం లేదని అనుకుంటున్నారు ముందుగా అనుకున్న వ్యూహం ప్రకారమే అమిత్ షా నడ్డా ఏపీకి వచ్చి జగన్ను విమర్శించారని జగన్కున్న మైనారిటీ క్రిస్టియన్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండేందుకు మరింత కన్సాలిడేట్ అయ్యేందుకే ఈ తరహాలో షా నడ్డాలు కమెంట్లు చేశారనే కొత్త ఈక్వేషన్ తెరమీదకు వచ్చింది ఈ భావన ఏర్పడడానికి కారణం కేంద్రం నుంచి ఇటీవలే పెద్ద ఎత్తున నిధులను రాష్ట్రానికి విడుదల చేయడం ఒకటైతే అమిత్ షా చేస్తున్న ప్రసంగం ఘాటును తగ్గించేలా జీవీఎల్ ప్రయత్నించారనే ప్రచారం జోరుగా సాగడం మరో కారణమని చెప్పాలి తాము వైసీపీకి వ్యతిరేకమని శీల పరీక్షకు దిగే ప్రయత్నాల్లో ఉన్నారు కమలనాథులు అందులో భాగంగానే ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ విచిత్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు తాము ఎప్పుడెప్పుడు వైసీపీని జగన్మోహన్ రెడ్డిని విమర్శించామో వివరిస్తూ వాటికి సంబంధించిన క్లిప్పింగ్లను చూపుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు ఓ ప్రతిపక్ష పార్టీ తాము అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటే ఏపీ బీజేపీపై ఏ స్థాయి ముద్ర ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు